ఆధార్కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించాక పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే మొబైల్ నెంబర్కు ఆధార్ తప్పనిసరి కాదని, అవసరమైతే ఆ డేటాను వినియోగదారుడు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించాలని ఉడాయ్ నిర్ణయించింది. అంతేకాకుండా బ్యాంకు నెంబర్కు కూడా ఆధార్ తప్పనిసరి కాదని చెప్పింది. ఆధార్ విషయంలో పలు నిర్ణయాలు తీసుకున్న ఉడాయ్ తాజాగా మరొక ప్రతిపాదన చేయనుంది. ఆధార్ కార్డులో బంధుత్వాన్ని సూచించే పదాలను తీసివేయాలని, కేవలం కేరాఫ్ అని మాత్రమే ఉంచాలని నిర్ణయించింది. భర్త పేరు, తండ్రి పేరు ఉండడం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తున్నట్లు గుర్తించింది. ఆధార్ కార్డులో ఉండే సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ వంటివి ఉండడం వలన ఆస్తి తగాదాలు, వారసత్వ తగాదాలు కోర్టులకు వెళ్ళినప్పుడు ఆధార్ను చూపిస్తున్నారని, ఇది ఆధార్ సంస్థకు చిక్కు తెచ్చిపెడుతుండడంతో ఉడాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ నమోదు చేసే సమయంలో కేవలం కేరాఫ్ అని మాత్రమే పేర్కొంటారు. ఇప్పటివరకు జారీ అయిన ఆధార్లలో కూడా మార్పులు చేస్తారని, ఇకపై పాత వాళ్ళు కొత్తగా డౌన్లోడ్ చేస్తే కేవలం కేరాఫ్ అని మాత్రమే వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.